हेलो फ्रेंड्स चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल टाइटिल चूसर कदा अप्लिकेशन पेटंडी जॉब कोटंडी अंजेपी सो केवल दीनिकी मनमु एटुवंटी फीज पे चेयाल्सिन अवसरं लेदु एटुवंटी एग्जाम अयिते रायाल्सिन अवसरं लेदु एटुवंटी इंटर्व्यू कूडा फेस चेयाल्सिन अवसरं अयिते लेदु मीकु डिग्रीलो अलागे पीजीलो मेरिट उंटे मात्रं ई उद्योगानिकी मीरु ईजीगा एंपिक अयिते अयिपोतारु खच्चितंगा प्रति ओक्करु मीकु मेरिट मार्क्स उंटे मात्रं तप्पकुंडा अप्लाई अयिते चेसुकोंडि दीनिकी संबंधिंची डीटेल्ड इन्फर्मेशन अयिते चेप्तानु वीडियोनि एक्कड स्किप चेयकुंडा लास्ट दाका चूडंडि अलागे वीडियो चूसे प्रति ओक्करु तप्पकुंडा वीडियोनि अयिते లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఎవరైనా మీ మార్క్స్ ఎక్కువ ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా వాళ్ళకైనా షేర్ చేయండి వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు దీన్ దయాల్ పోర్ట్ నుండి అయితే రావడం జరిగింది ఇది అఫీషియల్ వెబ్సైట్ deendayalport.gov.in మీకు కింద డిస్క్రిప్షన్ లో నేను మీకు నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకే సో అఫీషియల్ వెబ్సైట్ లో మనం ఇక్కడ అయితే చూసుకోవచ్చు అప్లికేషన్ ఫర్ మేనేజ్మెంట్ ట్రైనీ ఆర్ గ్రాడ్యుయేషన్ అని చెప్పి గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇది లాస్ట్ డేట్ చూసుకుంటే దీనికి అప్లై చేయడానికి డిసెంబర్ 31వ తేదీ లాస్ట్ డేట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు కూడా ఉన్నాయి సో దానికి కూడా 31వ తేదీ లాస్ట్ డేట్ ఎవరికైనా అర్హత అంటే స్టెనోగ్రఫీ వస్తే మాత్రం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి నేను మేనేజ్మెంట్ ట్రైనీ ఆర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన ఉద్యోగాలు అయితే చెప్తాను ఒకసారి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుందాం ఈ ఉద్యోగానికి సంబంధించి ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు కేవలం మీరు ఇండియన్ సిటిజన్ అయితే ఈ ఉద్యోగానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు మీరు దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఓకేనా దాని తర్వాత చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే ఇవి పర్మనెంట్ ఉద్యోగాల కాంట్రాక్ట్ ఉద్యోగాల అని అడుగుతారు ఖచ్చితంగా ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు దాని తర్వాత మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది 100% ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ లో ఎప్పుడైనా సరే ఏదైతే పర్మనెంట్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ పడినప్పుడు 100% మిమ్మల్ని అయితే ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటారు సో ఇక్కడ కాంట్రాక్ట్ చూసుకుంటే ఫస్ట్ 1 ఇయర్ కైతే తీసుకుంటారు దాని తర్వాత ఇంకో ఇయర్ అయితే కంటిన్యూ చేస్తామని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది దాని తర్వాత కంటిన్యూ చేస్తారా లేదా అనేది మాత్రం తెలియరాలేదు అది మాత్రమే మెన్షన్ చేశారు దాని తర్వాత కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూసుకుందాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లాస్ట్ దాకా చూసిన తర్వాత అప్లై అయితే చేసుకోండి ఓకే ఖచ్చితంగా మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది వేరే ఉద్యోగాలకి లేకపోతే దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ లో ఎప్పుడైనా నోటిఫికేషన్ పడితే మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించి ఉద్యోగాలు అయితే ఉన్నాయి మార్కెటింగ్ హెచ్ఆర్ ఫైనాన్స్ సంబంధించి 4 ఉద్యోగాలు ఉన్నాయి ఎంబీఏ ఇన్ రెస్పెక్టివ్ డిసిప్లిన్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఎంబీఏ ఎవరైతే చేసింటారో వాళ్ళు ఈ ఉద్యోగానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు మీకు ఎంబీఏలో మంచి పర్సంటేజ్ ఉంది అంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి 20,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు మేనేజ్మెంట్ ట్రైనీ ఎంసీఏకి సంబంధించి ఒక ఉద్యోగం అయితే ఉంది ఎంసీఏ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు పర్ మంత్ శాలరీ 20,000 అయితే ఇస్తారు నెక్స్ట్ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి సీఏకి సంబంధించి ఐసీడబ్ల్యూకి సంబంధించి 9 ఉద్యోగాలు ఉన్నాయి సీఏ ఐసీడబ్ల్యూ ఎవరైనా చేసింటే మాత్రం అప్లై చేసుకోండి 20,000 శాలరీ అయితే ఇస్తారు మేనేజ్మెంట్ ట్రైనీ లీగల్కి సంబంధించి 2 ఉద్యోగాలు ఉన్నాయి ఎల్ఎల్బి కోర్స్ ఎవరైనా మినిమం 3 ఇయర్స్ కోర్స్ చేసింటే అప్లై చేసుకోండి 20,000 శాలరీ అయితే వస్తుంది దాని తర్వాత గ్రాడ్యుయేట్ ట్రైనీ 7 ఉద్యోగాలు దీనికి సంబంధించి మీరు డిగ్రీలో బీఏ కోర్స్ అయినా బీకామ్ కోర్స్ అయినా బీఎస్సీ అయినా బీబీఏ అయినా బీసీఏ అయినా ఏదైనా చేసింటే అప్లై అయితే చేసుకోండి అలాగే దాంతోపాటు మీకు 3 మంత్స్ ఏదైనా కంప్యూటర్ సర్టిఫికేట్ అంటే మీరు కంప్యూటర్లో ఏదైనా కోర్స్ చేసింటారు కదా ఏదైనా సరే ప్రైవేట్ సంస్థ అయినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే కంప్యూటర్ కోర్స్ ఏదైనా చేసి ఉండాలి ఎంఎస్ ఆఫీసు ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ సో ఇలాంటి ఏదైనా నేర్చుకోవాలంటే మీకు 3 మంత్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే మాత్రం పెట్టండి ఇది ఎక్స్పీరియన్స్ కాదు మీ దగ్గర కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్ ఇక్కడ శాలరీ 15,000 అయితే ఇస్తారు నెక్స్ట్ స్టాటిస్టికల్ ట్రైనీ 2 ఉద్యోగాలు ఉన్నాయి దీనికి సంబంధించి డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎకనామిక్స్ అయితే చేసి ఉండాలి దాంతోపాటు కంప్యూటర్ కోర్స్ అయితే 3 మంత్స్ అయితే చేసి ఉండాలి అట్లీస్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు 15,000 శాలరీ అయితే ఇస్తారు సో ఇవి చూసుకుంటే 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఏది చూసుకుంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీకి నాట్ అబౌట్ 28 ఇయర్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు గ్రాడ్యుయేట్ ఆర్ స్టాటిస్టికల్ ట్రైనీకి నాట్ అబౌట్ 25 ఇయర్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ డేట్ ప్రామాణికం చూసుకుంటే 1 డిసెంబర్ 2020 ఓకే సో ఇక్కడ ఫస్ట్ 11 మంత్స్కి ఇది కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు ట్రైనింగ్ అయితే ఇస్తారు దాని తర్వాత 1 మోర్ ఇయర్ అయితే ఇక్కడైతే కంటిన్యూ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది
సో చాలా మందికి డౌట్ ఉంటుంది ఇక్కడ రెండు మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా అన్నిటికీ నేను అప్లై చేయొచ్చా అని చెప్పి సో అన్నిటికీ అప్లై చేయొచ్చు కానీ ఏంటంటే వీళ్ళొక ఇక్కడ కిట్కి అయితే పెట్టడం జరిగింది అదేంటంటే మీరు ఎప్పుడైతే లాస్ట్ అప్లికేషన్ పంపిస్తారో దాన్ని మాత్రమే మేము ఇక్కడ వాలిడ్ అలాగా తీసుకుంటాము మిగిలినవన్నీ ఇన్వాలిడ్ అయితే చేస్తామని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఒక్కటే అప్లై చేసుకోండి ఓకేనా ఎవరైతే ఒకటికి మించి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇక్కడ ఏమని మెన్షన్ చేశారంటే ఒక్క దాన్నే మీకు మేము పరిగణనలోకి తీసుకుంటాము మిగిలిన దాన్ని మేము పరిగణనలోకి తీసుకోము అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఓకే సో మీరైతే దీన్ని జస్ట్ ఇక్కడ బయోడేటా ఫామ్ అయితే ఉంది ఆ బయోడేటా ఫామ్ ని చూసుకుంటే మీరు ఫిల్ చేసి పంపించేస్తే సరిపోతుంది దాని తర్వాత వీళ్ళు మీరు సెలెక్ట్ అయితే మాత్రం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇక్కడ చెప్పే మీకు సెలెక్ట్ అయినారు మీరు ట్రైనింగ్కి రండి అని చెప్పి పిలిచే అవకాశం అయితే ఉంటుంది దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే 31/12/2020 సో దీనికి సంబంధించి మనకు బయోడేటా ఫామ్ అయితే ఉంది ఆ బయోడేటా ఫామ్ ను డౌన్లోడ్ చేసుకొని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నోటిఫికేషన్ సో అక్కడ నుండి ఈ బయోడేటా ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీ ఫోటో అతికించి పోస్ట్ అప్లైడ్ ఫర్ అంటే మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయండి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నంబర్ అయితే ఆల్రెడీ వాళ్ళే మెన్షన్ చేశారు మీరు ఏ రోజు డేట్ అయితే ఇక్కడ ఉంటుందో ఆ డేట్ అయితే మెన్షన్ చేసి అడ్వర్టైజ్మెంట్ నంబర్ దగ్గర ఉంటుంది సో ఆ డేట్ అయితే వేసి ఇక్కడ మనకు ఇక్కడ డేట్ ఉంది కదా సో ఆ డేట్ అయితే వేసి మీరు దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోండి దాని తర్వాత మీ ఫుల్ నేమ్ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ మీకు ఏజ్ ఎంత ఉంది అనేది మెన్షన్ చేయండి మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేది మెన్షన్ చేయండి ఏ క్యాస్ట్ అనేది దాని తర్వాత మీ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయండి సో మీకు 7th పాయింట్ చూసుకుంటే మీరు ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి ఎక్స్పీరియన్స్ లేకపోతే దీన్ని డాష్ డాష్ అని చెప్పి ఇక్కడ డాష్ లాగా వేసేసి వదిలేయండి దాని తర్వాత ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అని మెన్షన్ చేశారు అక్కడ ఏదైనా పాయింట్లో రాయండి అదర్ ఇన్ఫర్మేషన్ అనేది తర్వాత మీకు ఏ పోస్ట్ సూటబిలిటీ అనేది రాయండి తర్వాత ఎన్క్లోజర్స్ అనేది ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే రాయొచ్చు ఇక్కడ సిగ్నేచర్ అయితే చేసి డేట్ అయితే వేసి మీరు దీనికి సంబంధించి పంపించాల్సి ఉంటుంది మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేయండి ఓకేనా ఇక్కడ అడ్రస్ మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఇవన్నీ కరెక్ట్గా అనేది మెన్షన్ చేయండి ఎందుకంటే మీ టెలిఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడికి వాళ్ళు కాంటాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ బయోడేటా ఫామ్ను ఈ అడ్రస్ ఏదైతే టాప్లో మెన్షన్ చేశారో చూపిస్తాను సో ఈ అడ్రస్ ద సెక్రటరీ దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్ ఇక్కడ గాంధీధామ్ అంటే కచ్ ఓకే గుజరాత్ 370201 అనేది పిన్ కోడ్ సో ఈ అడ్రస్కి మీరు ఈ బయోడేటాని పంపిస్తే అప్లై చేసినట్టు ఈ విధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ ఉద్యోగం వస్తుందా రాదా అనేది తర్వాత విషయము జస్ట్ మీరు అప్లై అనేది చేసుకోండి వస్తే మీకు లక్కీగానే ఫీల్ అవ్వచ్చు కాబట్టి సో చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి ఈ ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా మీకు ఫ్యూచర్లో వేరే ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది చాలామంది వేరే ఉద్యోగాలకి దేనికైనా చెప్పినప్పుడు అన్న ఎక్స్పీరియన్స్ లేదు అని అడుగుతుంటారు సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చే ఉద్యోగాలకి అప్లై చేసుకున్నారనుకోండి ఆ ఉద్యోగాలు పొందడం ఈజీ అయిపోతుంది ఒకవేళ ఇక్కడే ఏదైనా సరే ఈ దీన్ దయాల పోర్టల్కు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినా మిమ్మల్ని ఫస్ట్ ఇక్కడ ప్రియారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం అప్లై అయితే చేసుకోండి ఒకవేళ ఇంట్రెస్టెడ్ లేకపోతే మీ ఫ్రెండ్స్కి అట్లీస్ట్ షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.